విజయవాడలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ మహాసభకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన ప్రియతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ దయచేసి మీ మీ ఆసనాల్లో కూర్చుంటూ రాజు ఒక పక్కన కూర్చో, జన్ని రమణయ్య ఇక మీ పక్కన రమణయ్య ఇక్కడ అమ్మ ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి అమ్మ ఒకసారి కూర్చోండి రమణయ్య సరే మీరు అందరిని ఆపేము అందరిని ఆపేము అందరిని ఆపేము కూర్చోండి దయచేసి కూర్చోండి మన సభ జరుపుకుందాం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఏ డబ్బు లేకుండా సభ ప్రారంభించుకుందాం రాజును కూర్చో సార్ పక్కన కూర్చో రమణయ్య ఈ పక్కన కూర్చో అమ్మ కూర్చోండి డబ్బులు దయచేసి ఆపండి డబ్బులు ఆపండి కూర్చోండి మన పక్కన కూర్చోండి మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వచ్చారు. ఆర్య గత 3 గంటలుగా ఈ సభ జరుగుతూ ఉన్నది. వేదిక పైన ఉన్న ఎందరో మాదిక నాయకులందరూ కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. వేలాది మంది ఈ మాదిక బిడ్డలందరూ కూడా ఈ సభకు విచ్చేశారు మీకు మద్దతు పలకటం కోసం. అయ్యా మా సంక్షేమం మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు మాకు అండగా ఉండండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా సంక్షేమాన్ని మీరు చూడండి అని చెబుతూ ఇంతమంది బిడ్డలు ఈ సభకు వచ్చారు. ఈ సభలో ఒక్క మాట చెప్పి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను సార్. ఐ హావ్ 199 పార్లమెంట్ మెంబర్స్, దయచేసి అవి డబ్బు లాపోయా డబ్బు లాపండి డబ్బు సోదరులలో డబ్బు లాపండి ఏ నో మోర్ డబ్బు అక్కడ ఎవరైనా డబ్బు ఆపండు డబ్బు లాపండి ఏ ఎవరది గరక పర్వ డబ్బాపు. ఐ హావ్ 199 పార్లమెంట్ మెంబర్స్, ప్లీజ్ కాల్ మీ టు ఫోన్ ది గవర్నమెంట్ సార్ రిప్రజెంటేషన్ కూడా ఒక నిమిషం ఆపండి సార్. ఐ హావ్ 199 పార్లమెంట్ మెంబర్స్, ప్లీజ్ కాల్ మీ టు ఫోన్ ది గవర్నమెంట్. నా దగ్గర 198 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయ్యా నన్ను ఆహ్వానించండి, నేను ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆ రోజుల్లో బాబు జగన్ రావు గారు ఆక్రోషిస్తే దుష్ట చతుష్టలాగున్న 4 పార్టీలతో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మమేకమై కైసా బనేగా ఏ చమార్ ఈ దేశ ప్రధాని కైసా బనేగా ఏ చమార్ ఒక చెప్పులు కొట్టుకునేవాడు ఒక అంటరాని వాడు ఒక అస్పృశ్యుడు ఒక మాదిక జాతి వాడు ఈ భారతానికి ప్రధానమంత్రి ఎలా అవుతాడో నైచలేక కుదరదు అని చెప్పి బాబు జగ్జీవన్ రామ్ ని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది సారి కాంగ్రెస్ పార్టీ. నేను అనుకుంటున్నా మేమందరం అనుకుంటున్నాం ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉన్నట్లయితే బాబు జగ్జీవన్ రామ్ గారు అనే ఒక మాదిక కులస్తుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. ఆ రోజున మీరు జాతీయ రాజకీయాల్లో అంతగా లేకపోవటం వల్ల మీ నాయకత్వం ఆ రోజున ఆ స్థాయికి చేరకపోవటం వల్ల మాదిగోడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం పోయింది సార్. మీరున్నట్లయితే తప్పకుండా బాబు జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి అయి ఉండేవాడు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరలా మా దళితుడు భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలంటే చంద్రబాబు గారు మీలాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప అది కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సభకు వచ్చేసిన మీకు సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ పార్టీలో చేరటానికి వచ్చేసిన జాతీయ పార్టీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సోదరుడు పిల్లి మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నా. పిల్లి మాణిక్యాలరావు వాళ్ళిద్దరికీ స్వాగతం పలకండి. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మెచ్చి నచ్చి మా మాదిక జాతికి మీరే దిక్కు అని మీ వల్లే మాదిక జాతి అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీలో చేరిన జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ పార్టీ సోదరుడు పిల్లి మాణిక్యాలరావు గారిని చేరాడు సార్. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆయన. పిల్లి మాణిక్యాలరావు గారిని 2 నిమిషాలు ఆ సోదరులకు స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నా.
మాలిక మహాసభ ఈ మాలిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాదిక జాతికి మొదటి నుండి అండగా ఉంటూ ఈ జాతిని నడిపించడానికి ముందుకొస్తున్నటువంటి మన ప్రీతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మాదిక జాతికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన మంత్రి వర్యులు అన్న జవహర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పిల్లి మాణిక్యరావు మాదిక, మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక సభ్యుణ్ణి,